हिंदू धर्म प्रेक्षकुलकु नमस्कारं साई दर्बार कार्यक्रमानिकि स्वागतं मदिलो तलचिन कष्टालनु तीर्चे आ शिरडी साईनाथुण्णि आनाटि कालंलो प्रत्यक्षंगा सेविंचि तरिंचिन भक्तुलु एंदरु मरि ईनाटि कालंलो कूडा एंतो मंदि भक्तुलु बाबावारिनि ध्यानंगा जीविस्तू बाबावारिनि ध्यानिस्तू तम जीवितानि कोनसागिस्तुन्न भक्तुलु इंकेंदरु आनाटि कालंलो 108 मंदि भक्तुल दाका बाबावारिनी प्रत्यक्षंगा सेविंचारु बाबावारी लीललकु अनुग्रहानिकि तार्काणंगा निलिचारु मरि आ भक्तुल्लो मन साई दर्बार कार्यक्रमंलो ओक्कोक्क भक्तुल गुरिंचि मनं तेलुसुकुंटू उन्नामु गुरुगारु सद्गुरु तत्व प्रचारकुलु साई श्रीनिवास गुरुजी गारि द्वारा मरि ई रोजु एवरि गुरिंचि बाबावारी ए भक्तुल गुरिंचि मनकि तेलियजेयबोतुन्नारु वारि मातलनु तेलुसुकुंदां अलागे बाबावारितो मीकुन्नटुवंटि अनुभवालनु मातो पंचुकोवालि अनि अनुकुंटे స్క్రీన్ మీద స్క్రోతున్న నెంబర్కి కాల్ చేసి మాతో లైవ్లో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి జై. గురుగారు, మన సాయి దర్బార్ కార్యక్రమంలో బాబావారి భక్తుల గురించి ఎంతోమంది గురించి తెలుసుకుంటూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది గురుగారు. మరి ఇవాళ్టి రోజున బాబావారి భక్తుల్లో ఎవరి గురించి మాకు తెలియజేయబోతున్నారండి? ఇవాళ మనం అత్యంత ప్రియభక్తురాలు బాబాగారు చక్కగా అక్క అని పిలిచినటువంటి బాయిజామాయ గురించి మనం తెలుసుకోబోతున్నాం. గురుగారు, మరి నిజంగానే బాబావారి భక్తుల్లో బాయిజామాయ గారు చాలా గొప్ప భక్తురాలు అనుకోవచ్చు. బాబావారిలో ఒక సోదరుడిగా చూసుకునేవారు బాయిజామాయ గారు. మరి బాబావారు కూడా ఈవిడ్ని సొంత అక్కలాగా భావించేవాళ్ళు, అలాగే అనుగ్రహం ఇచ్చారు వారికి. మరి బాబావారి మీద వారికి భక్తి ఎలా ఏర్పడింది గురుగారు? మొదట్లో బాబాగారు 1858లో రెండవసారి చాందు పాటిల పెళ్లి బృందంతో షిరిడి వచ్చినప్పుడు మనకి సచరిత్ర ఆధారంగా తీసుకుంటే మహల్సాపతి పరిచయం అయ్యారు. అంతే కదా, మహల్సాపతి సాయి అని పేరు పెడతారు. ఈ మహల్సాపతికి నా ముగ్గురు స్నేహితులు ఉండే, వీళ్ళు నలుగురు ఒక మిత్రులు అన్నమాట. కాశీ సింపే, అప్పాజోగులే, గణపతిరావు కోతే పాటిల్ అని వీళ్ళు నలుగురు స్నేహితులు. వీళ్ళిద్దరు కలిసి జానకిదాసు, దేవీదాస్ అనేటువంటి ఆంజనేయ స్వాములు ఇద్దరు సంతులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తుండేవాళ్ళు. వీళ్ళు కాస్త ఈ సాధు సంతులు అంటే వీళ్ళకి కాస్త మంచి అభిప్రాయం ఉండేది, ఏదైనా విషయాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుండేవారు, అట్లా సత్సంగంలో ఉంటుండేవారు. అలా బాబాగారు మొదట మహల్సాపతికి పరిచయం అయ్యారు. తర్వాత కాశీ చింపే, అప్పాజోగులే, తర్వాత గణపతిరావు కోతే పాటిల్. ఈ గణపతిరావు కోతే పాటిల్కి భార్య అవుతుంది ఈ బాయిజమాయి. అంటే మొదట్లో అసలు బాబాగారు ఎవరో తెలియనటువంటి టైంలో బాబాగారిని ఆదరించినటువంటి కుటుంబం ఈ బాయిజమాయి కుటుంబం. ఎప్పుడైతే గణపతిరావు కోతేపాటిలు బాబా పరిచయం అయ్యారో, పరిచయం అయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే భార్యా సమేతంగా వెళ్తాడు. భార్యా సమేతంగా వెళ్ళి అక్కడికి వెళ్ళి బాబాను పరిచయం చేస్తాడు. మొదటిసారి బాయిజమాయిని చూడగానే అమ్మా నువ్వు నా సోదరివి అంటాడు బాబాగారు. చూడటం అంటే షిరిడి ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో మొదటిసారి బాబాకు పరిచయమైనటువంటి సాయిమాత అనమాట. నిజంగా చెప్పాలంటే సాయి బంధువుల్లో ఎక్కువగా స్త్రీలు ఉంటారు. బాబాకి బాబాకి డివోటీస్ అంతా కూడా ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. తర్వాత ఇక మగవాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. కానీ ఆడవాళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులాగా, అమ్మలాగో, నాన్నలాగో, లేకపోతే అన్నయ్యలాగో, ఇట్లా బాబాని సాక్షాత్తు ఒక ఆత్మబంధంతో పిలిచేటువంటి అలవాటు ఈవిడ దగ్గర నుంచి మొదలైంది. ఎందుకంటే బాబాగారు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే పరిచయం అయ్యారో, పరిచయం అయిన దగ్గర నుంచి ఆవిడ దగ్గర నుంచి భిక్ష తీసుకోవడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆవిడని అక్క అని పిలిచాడో, నువ్వు నా సోదరు అని అన్నాడు కదా, ఈవిడికి కూడా ఒక తెలియనటువంటి అనుబంధం ఏర్పడింది. అనుబంధం ఏర్పడి తమ్ముడు నువ్వు మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు ఇక్కడి నుంచి, నువ్వు మాతో పాటే తినాలి ఇక్కడి నుంచి అని ఆవిడ మొదటి పరిచయంలోనే, భర్త ఉన్నాడు, మిగతా స్నేహితులు మిగతా బంధువులందరూ ఉన్నారు, ఆవిడకి మొదటిసారి ఆ విధమైనటువంటి ఆత్మీయభావం కలిగింది. ఆత్మీయభావం కలిగింది అనమాట. ఆత్మీయభావం కలిగి ఇక ఖచ్చితంగా నేను బాబాకి భోజనం పెట్టాలని ఈ వేళ ఏం చేసేదంటే ప్రతిరోజు ఒక గంపలో రొట్టె, కూర అవి ఉంటాయి కదా ఆహార పదార్థాలు, అవి చేసుకొని చక్కగా ఎక్కడున్నాడో తమ్ముడని వెతుక్కుంటూ వెళ్ళేది. ఆ రోజుల్లో షిరిడి ఒక చిట్టడివి లాగా ఉండేది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక బ్రహ్మాండమైనటువంటి పట్టణంలాగా తయారైంది. ఆ రోజుల్లో అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉండేది, ఒక 70-80 గ్రామాలు ఇల్లు ఉండేవి అంతే. అది ఒక చిన్న కుగ్రామం అనమాట. అటువంటి గ్రామంలో ఈయన ఎందుకు వచ్చాడో తెలియదు. చూస్తే ఆయన ఏదో ఒక పకీర్లాగా ఉన్నాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు,
అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు, ఆ చెట్టు కింద కాసేపు ఉండేవాడు, ఇంకో చోట కాసేపు ఉండేవాడు, అట్లా తిరుగుతూ ఉండేవాడు. ఇప్పుడు ధ్యానంలో ఉంటూ ఉండేవాడు. మరి ఆయనకి ఎవరు భోజనం పెడతారు? ఎవరో ఒకళ్ళు భోజనం పెట్టాలి కదా, మరి ఆయనకు ఆహారం కావాలి కదా, మరి ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా అని చెప్పేసి తమ్ముడు ఎక్కడైనా ఇబ్బంది పడతాడేమో అని చెప్పేసి ఒక సొంత అక్క, అక్క మాదిరిగా ఆయన ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్ళి ఆయనకి పెట్టిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకల్లా బాబాగారు ఎక్కడున్నా సరే బాబాగారికి భోజనం వచ్చేసేది. ఆయన ఎక్కడున్నాడో, ఈవిడ ఎలా పసిగట్టేదో మొత్తం మీద ఆయన ఉన్న చోటుకి వెళ్ళి ఈవిడ అన్నం పెట్టింది. ఒకసారి అట అలా వెళుతూ ఉంటే ఆవిడకి ఏదో చిన్న ఎదురురాయి లాంటిది ఏదో తగిలి కాలికి నెత్తర వచ్చింది. గురువు గారు కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడినా కొనసాగిద్దామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గురుగారితో మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. చెప్పండి స్వామి. గురుగారు, నాది ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలి. చెప్పండి. బాబా గారి సంఘటనే కదండి? బాబా సంఘటన. ఓకే, తప్పకుండా చెప్పండి. నా ఫ్రెండ్ అతను చంద్రకుమార్ అనే అతను సాయిబాబా భక్తుడు. బాగా అయితే మేము ఇద్దరం గుడికెళ్ళే వాళ్ళం, వస్తుండే వాళ్ళం. ఆయన కామం చెల్లారు కొన్ని అరస్మాత్గా. ఇక అప్పటి నుంచి నాకు పాపం మీద కొంచెం అయితే కోపం లేదు, నాకు ఇష్టమైన మనిషిని తీసుకెళ్ళిపోయావు కదా అని చెప్పి నేను బాబా గుడికి వెళ్తాను కానీ పూజ కానీ అలాంటిదని ఆనేక. ప్రతి ఒక గురువారం బాబా ప్రసాదం నాకు ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇంటికి. అలాగే శ్రీ గురు పౌర్ణమి రోజు శ్రీడీలో నుంచి ఖచ్చితంగా నాకు ప్రసాదం మాత్రం ఇంటికి వచ్చేస్తుందండి. వెరీ గుడ్. అది వచ్చినప్పుడు ఒక చిన్న ఒక ఇది జరిగిందండి. ఫస్ట్ ఫస్ట్ ప్రసాదం వచ్చినప్పుడు ఆ ఇదిగో నీకు ప్రసాదం ఇచ్చామన్నారు. ఏ గుళ్ళదన్న సాయిబాబా ఆ బలమే వీటికి పోవన్న. పోయిన తర్వాత నేను వచ్చి చూస్తే సత్యనారాయణ వ్రతం కథ తెలుసు కదండి, ఆ కథలో స్టోరీ టీవీలో వస్తుంది ఆ ప్రసాదం గురించి. సరే అని చెప్పి కళ్ళ కట్టుకొని కాజేసుకున్నాను. కానీ ఇప్పుడు కూడా ప్రసాదం మాత్రం గురువారం కానీ గురు పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒక మహిమ ఏమిటో మీరే చెప్పాలి. వెరీ గుడ్. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు చంద్రకుమార్ గారు. ఎట్లా అంటే, ఒక గురువుతో మనకి సంబంధం ఒక జన్మలో ఏర్పడితే ఆ గురువు ఎవరైనా కావచ్చు, ఆ గురువు యొక్క పేరు కావచ్చు, లేకపోతే సాంప్రదాయం కావచ్చు, వేరు కావచ్చు, కానీ ఒక గురువుతో ఒక జన్మలో మనకి అనుబంధం ఏర్పడిన తర్వాత తర్వాత జన్మలలో కూడా ఆ గురువుతో సంబంధం మనకి ఆ పరంపర కొనసాగుతుంది. ఆ గురువు వేరు కావచ్చు, సాంప్రదాయం వేరు కావచ్చు, కానీ మనకి మన అదృష్టవశాత్తు మనం ఎవరైనా సద్గురువు మన జీవితంలో ప్రవేశించాడు అంటే ఆ సద్గురువు ఏం చేస్తాడంటే మనల్ని ఒక మంచి మార్గంలో ఉంచడానికి ఆయన మనల్ని ఏదో ఒక రూపంలో తన దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మీరు బాబా పరిచయం అయ్యారు, తర్వాత మీ స్నేహితుడు వారి యొక్క మరి కర్మవశాత్తు వెళ్ళిపోయారు, అది ఆయన బాబాలను ఐక్యమైనట్టుగా భావించండి. మీరు ఎవరో మీకు నచ్చినటువంటి గురువుని, ఉదాహరణకి నేను బాబా భక్తుడిని కాబట్టి బాబాని ఒక గురువుగా భావించి బాబా చెప్పినటువంటి బోధనలు మీరు అనుసరించినట్లయితే మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి విధానం చూడండి, ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు చూడండి, తర్వాత మీ జీవితంలో జరిగేటువంటి అభివృద్ధి చూడండి. మీకు మనశ్శాంతి కావచ్చు, వ్యాపారం కావచ్చు, కర్మ నివారణ జరగవచ్చు, ఏదో ఒక రకంగా అంటే బాబా మీకు ప్రతి గురువారం ప్రసాదం అందిస్తున్నాడు, ప్రతి గురువారం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి బాబా దేవాలయం నుంచి ప్రసాదం వస్తుందంటే మీరు గత జన్మలో కానివ్వండి లేకపోతే ఈ జన్మలో కానివ్వండి మీరు బాబాని ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే బాబా మీ వెంబడి పడుతున్నాడు. మీరు వద్దనుకుంటున్నా కూడా ఆయన మీ దగ్గరకు వస్తున్నాడు అంటే మీకు బాబాకి గత జన్మల్లో బంధం ఉన్నట్టే. ఎందుకంటే మనం సాయిశ చరిత్రలో అనేక మంది లీలల గురించి చెప్పుకుంటున్నాం, సాయి దర్బార్లో అనేక మంది భక్తుల గురించి చెప్పుకుంటున్నాం. ఈ భక్తులతో మొదట ఏర్పడేటువంటి బంధంలో ఇలాగే ఉంటుంది మొదట్లో, తర్వాత మీరు అంకిత భక్తులుగా మారిపోతారు. బాబా లేకుండా మీరు ఒక్క క్షణం కూడా జీవించలేరు. నా అనుభవంలో ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మీరు చాలా అదృష్టవంతులు. బాబా మీ వెంట పడుతున్నాడు. బాబాని మీరు ఖచ్చితంగా నమ్మండి. బాబా యొక్క ఆ యొక్క బోధల్ని మీరు అనుసరించి చూడండి. మీ జీవితంలో ఖచ్చితంగా మేలు పొందుతారు. బాబా యొక్క అనుగ్రహంతో మీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, కాల్ కట్ అయింది గురుగారు. ఇట్లా మనకి బాబాకి సంబంధించినటువంటి భక్తులు అంటే మనం ఈ సాయి దర్బార్ కార్యక్రమం ద్వారా కూడా గురువు మన జీవితంలో ఎందుకు అవసరం, గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, గురువు ఏం చేస్తాడంటే మనం ఏదన్నా ఒకవేళ మనం ఏదైనా ఒక తప్పు మార్గంలో వెళుతున్నామంటే గురువుతో కనెక్ట్ అయిన తర్వాత ఆ మార్గం నుంచి కూడా మనల్ని తప్పిస్తాడు. అంటే మనం వెళుతున్నటువంటి పని తప్పు అయితే కనుక, ఉదాహరణకు ఒక అమ్మాయికి మనం ఒక సంబంధం చూసాం, ఆ అమ్మాయి అబ్బాయి బాగున్నారు, చక్కగా అంతా బాగుంది, మనం చేద్దాం అనుకుంటాం, కానీ ఏదో ఒక అవాంతరం వచ్చి మధ్యలో ఆగిపోతుంది సంబంధం.
సంబంధం ఆగిపోయిందంటే మనమే అనుకుంటాం ఏంటి బాబాను మొక్కుకున్నాం అన్ని బాబాకి చెప్పే చేస్తున్నాం ఇలా చేశాడండి అనుకుంటాం. తర్వాత చూస్తే ఆ పిల్లవాడిలో లోపం రావచ్చు, ఆ పిల్లవాళ్ళలో అంటే వీళ్ళకి సరైనటువంటి సంబంధం కాదు. అంటే మన జీవితానికి ఏది మంచో అది బాబా చేస్తాడు. అలాగే ఈ బాయిజ్ అమ్మాయి పరిచయం అయిన తర్వాత అలా అన్నం పెట్టడానికి వెళుతున్నప్పుడు ఆవిడకి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలి ఆవిడ ఏంటంటే బాబా అని పెద్దగా అరుస్తుంది. అంటే చూడండి నిజంగా నాకు ఇక్కడ అంటే నాకు చెల్లెళ్ళు అక్కలు లేకపోయినా దోగుట్టులు ఎవరు లేకపోయినా నాకు సాయి బంధువులు అందరూ కూడా నాకు అక్క చెల్లెళ్ళతో సమానం. ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం. ఒక అన్నయ్య ఎంత బాధ్యతగా ఉండాలి, ఒక తమ్ముడు ఎంత బాధ్యతగా ఉండాలి, ఒక సోదరుడు అమ్మ ఈ ఒక అక్క అని పిలిస్తే. ఈ రోజుల్లో మనం ఏంటంటే అక్కడికి చెల్లెలకి అంత విలువ ఇవ్వట్లేదండి. ఎలా అయిపోయిందంటే స్వార్థంలో పడి తర్వాత డబ్బు మైకంలో పడి పనుల్లో పడి ఆ విలువలు ఇవ్వటం. నిజంగా ఆడపిల్ల పిలిచాడు నాకు చాలామంది అన్నయ్య అని పిలుస్తారు, నేను అక్కయ్య అని పిలుస్తాను. వాళ్ళకి చిన్న కష్టం వచ్చిందంటే వెంటనే కళ్ళమ్మ నీళ్లు కార్చేది వాళ్ళేనండి. నేను హాస్పిటల్లో ఉన్నాను నాకు బాగలేదు ఆపరేషన్ చేస్తున్నానంటే ఎంతమంది చెల్లెళ్ళు ఎంతమంది అక్కలు ఎంత ప్రేమానురాగాలు చూపించారో నాకు తెలుసు. అంటే సొంత వాళ్ళే అవ్వక్కర్లేదు, అంటే ఆ పిలుపులో ఉన్నటువంటి మాధుర్యం అట్లాంటిది. అది ముఖ్యంగా బాబా చూపిస్తాడు ఇక్కడ. ఆమెకు దెబ్బ తగిలిందనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు, వచ్చి ఒక మాట ఇస్తాడు, అక్క ఇక నువ్వు నా కోసం వెతకక్కర్లేదు అక్క, నేనే నీ దగ్గరకు వస్తానంటాడు. చూడండి నిజంగా ఆ అన్నదమ్ములు అనేటువంటి వాళ్ళు అక్క జిల్లలకు అలాంటి సపోర్ట్ ఇవ్వాలండి. అంటే బాబా సచ్చరిత్ర మనకి ఒక చక్కటి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ కోర్సు లాగా తీసుకుంటే బాబా ఒక సందేశం ఇస్తున్నట్టే కదా మనకి. మనకి చెల్లెలు కానీ అక్క కానీ ఉంటే ఎంత ప్రేమగా చూసుకోవాలో బాబా ఈ బాయిజ అమ్మాయి పాత్ర ద్వారా చెప్తున్నాడు మనకి. ఆ పాత్ర చూసి ఆ రోజు బాబా అక్క అని పిలిచినందుకు ఎంత అనుబంధం కలిగి ఉన్నాడు అనేటువంటిది ముఖ్యమైనటువంటి పాత్ర. ఈవిడకు ఒక కొడుకు ఉంటాడు తాత్యాకృతి పాటిల్ అని, అతను చిన్నపిల్లవాడు. అతనితో బాబా గోటీలు ఆడుకుంటూ ఉంటాడు. వాళ్ళిద్దరు చక్కగా మామని ఎక్కేవాడు తొక్కేవాడు చాలా అనుబంధంగా కలిగి ఉండేవారు. బాబా దగ్గర నిదురించేటువంటి అవకాశం మహల్సాపతికి తాత్యాకృతి పాటిల్కి ఉండేది. తర్వాత ప్రతిరోజు కూడా బాబా చావడి ఉత్సవానికి రోజు మార్చి రోజు వెళ్ళేవాడు కదా, రోజు ఖచ్చితంగా బాబా దగ్గరికి వెళ్లాల్సిందే. అలాగే బాబా చావడి ఉత్సవం వెళ్ళేటప్పుడు ఈ తాచాకోతే పాటిలు వచ్చి లేపితేనే అతను లేచి వచ్చేవాడు. మళ్ళీ పైగా ఈ మన తాచాకోతే పాటిలు వాళ్ళ నాన్న ఈ బాయిజామాయి భర్త ఉన్నాడు కదా గణపతిరావు కోతే పాటిలు, ఇతను ముందు చనిపోతాడు. సుమారుగా 1908 అట్లా చనిపోతాడు బాయిజామాయి. కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శంకరరావు అండి, నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నాను. అలాగేనండి, గురుగారితో మాట్లాడండి. హలో నమస్కారం గురుగారు, సాయిరాం స్వామి. సాయిరాం సాయిరాం, చెప్పండి చెప్పండి. నేను నర్సరావుపేట నుంచి, మేము బాబా గారు భక్తులండి 32 సంవత్సరాల నుంచి. వెరీ గుడ్, చెప్పండి. మేము అమ్మాయి పుట్టెంటుకలు అయితే కోటం కొండ బాబా గారి గుళ్ళు పుట్టెండు గుళ్ళు ఇచ్చారు. వెరీ గుడ్. ఎంటు పోగులు కుట్టడానికి కాకాణి వెళ్తున్నాం అండి. ఓకే. కాకాణి వెళ్తుంటే జేబులోంచి పడిపోయింది, మనం పోగులు కుట్టించే బాక్స్ జేబులోంచి పడిపోయింది. వెరీ గుడ్. కాకాణి పైన చూసుకుంటే మిస్ అయిపోయింది. తర్వాత ఆడ మళ్ళీ కాకాణిలో బజార్కి వచ్చి మళ్ళీ పోగులు కొనుక్కొని 3700 పెట్టి పోగులు కుట్టించి అనుకుని వచ్చాం. బాబా గారు మనకి ఇంటికి తెచ్చిస్తాడు. ఇంటి నుంచి రాకుండా మేము ఇంటికి వచ్చామండి. మా ఇంటి దగ్గర ఒక ఆయన మా వెనక కూర్చున్నాడు. వెనక కూర్చొని ఎక్కడికంటే అంటే ఇక్కడ సంగతి అమ్మాయి పోగులు కుట్టడానికి వెళ్తున్నా అని చెప్పాను. సరే మేము లేచి దిగిపోయినాక ఆయన ఆ సీట్లో కూర్చున్నాక కింద డబ్బా ఉంటే చూసి చూస్తే ఎందుకు ఈ పోగులు పోగులు అయితేను శంకరరావు వాళ్ళది పోగులు వాళ్ళు మర్చిపోయే కింద పడిపోయింది తెలియదేమో అని నా ఫోన్ చేద్దామంటే నా ఫోన్ నెంబర్ ఆయన దగ్గర లేదు. సరే మేము ఆడ కుట్టించుకొని సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చాము. 5 గంటలకల్లా తీసుకొని వచ్చాడు మన ఇంటికి. ఇట్లా పొద్దునండి మీరు ఇట్లా పోయినట్టుంది మీరేనా అంటే మనే అండి ఇట్లా వెళ్తుంది మర్చిపోయాము, ఆ బాబా గారే తెచ్చిస్తాడు అనుకున్నామండి. చాలా చాలా మంచి అనుభవం, చాలా మంచి అనుభవం చెప్పారు శంకరరావు గారు. వెరీ గుడ్. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఇలా చాలామంది మనకి, నేను సత్సంగాలకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది చెప్తుంటారు ఇట్లా. ఒక అతను ఇట్లానే ట్రైన్లో వెళ్తుంటే అతని సర్టిఫికెట్లు పడిపోయాయి. ఇప్పుడు మన శంకరరావు గారు చెప్పినట్లుగా సర్టిఫికెట్లు పోయినాయి, అతను ఇంటర్వ్యూకి వస్తున్నాడు హైదరాబాద్. అదే ట్రైన్లో నేను ఉన్నాను. సరే ఇట్లా పోయినాయి అని చెప్పేసి అతను మొత్తం ఎతికాడు, ఎక్కడ కనపడలేదు. అది బై మిస్టేక్ ఏంటంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆ ప్యాసింజర్ అతని లగేజ్తో పాటు అతను తీసుకెళ్ళిపోయాడు.
అలా పోయాడు. తర్వాత అతను ఎంతో ప్రయత్నం చేసి నా దగ్గరికి వచ్చి బాధపడ్డాడు. అన్ని చోట్ల తిరిగేసి వచ్చిన తర్వాత నేను చెప్పాను, బాబు నువ్వు నీ పేరేంటమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నాడు, మాది గుంటూరు అండి అన్నాడు. సరే బాబు నీ దగ్గర ఏమైనా బాబా సచరిత్రకు సంబంధించింది ఉందా అంటే ఉందండి అన్నాడు. సరే నువ్వు ఇవాళ నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఒక వారం రోజుల పాటు సచరిత్ర పారాయణ చెయ్యి, నువ్వు నాతో చెప్పుకొని ఎంత బాధపడుతున్నావో అదేవిధంగా బాబాతో చెప్పుకొని బాధపడు, ఖచ్చితంగా నీకు ఆ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పాను. అతను వెళ్ళి వారం రోజులు అలాగే నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు, చక్కగా పారాయణ చేశాడు. నాకు వారం రోజులు గురువారం రోజు అయిపోయిన తర్వాత వాడు నిన్నతో బుధవారంతో అయిపోయిందండి పారాయణ, వాడు గుడి గుడిలో వచ్చానంటే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అన్నాను. అదే రోజు అతనికి పోస్టులో సర్టిఫికేట్స్ వచ్చాయి. ఇప్పుడు శంకరరావు గారు చెప్తే నాకు అనుభవం గుర్తొచ్చింది. నిజంగా కొన్ని లక్షల మిరాకిల్స్, ఒకటి కాదు రెండు కాదు మనం చెప్పుకుంటూ వెళితే, బాబా భక్తులకు ఇంకా చాలామందికి తెలియదు మన సాయి దర్బారు ప్రతి గురువారం వస్తుంది అని చెప్పి తెలిస్తే ఒక్కొక్క భక్తుడికి కొన్ని వందల అనుభవాలు ఉంటాయి, ఒక్కొక్క భక్తుడికి కొన్ని వందల అనుభవాలు ఉంటాయి. ఆ భక్తులకి ఆ అనుభవాలు జరగబట్టే ఇప్పుడు ఒక మానవుడిగా వచ్చినటువంటి మనిషి బాబా, బాబాకి ఏమైనా ప్రీవియస్ హిస్టరీ ఉందా, ఆయన ఏమైనా పురాణాల్లో కానీ లేకపోతే ఇంకా ఎక్కడ కానీ ఎక్కడైనా ముందు ఏం తెలియదు కదా, ఆయన ఒక మానవుడి రూపంలో వచ్చాడు. కేవలం ఆయన అభిమానము ప్రేమ ఒక మానవత్వం నిష్కామ సేవ చేసి మనుషుల మధ్య తాను ఒక మనిషి మానవత్వాన్ని పంచి ప్రేమతత్వాన్ని పంచి మానవుడిలో మహనీయుడిగా ఆయన ఈరోజు ఆరాధించబడుతున్నాడు. అందుకనే ఆయన లీలల్లో నేను అదే చెప్తాను, ప్రతి ఒక్క భక్తురాలకు కానీ భక్తుడికి కానీ జరిగినటువంటి అనుభవాన్ని చూస్తే అంతకుముందు ఎలా అన్నా ఉండే, ఇప్పుడు శంకరరావు గారు చెప్పినట్లుగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఇంకా ఆయన పక్కకు పోడు, బాబాని ఆరాధిస్తాడు ఆయన, బాబా మా దేవుడు అండి. ఎందుకంటే ఆయన పోగొట్టుకున్నది మళ్ళీ అతనికే దొరకాలనే ఉంది చెప్పండి, అది ఎవరన్నా తీసుకోవచ్చు కదా. కానీ బాబా ఏ దేవుడైనా కావచ్చు అండి, ఒక దేవుడినే విశ్వసించాలి. మన బాబానే గొప్పవాడు, బాబానే విశ్వసించండి, బాబా తప్ప ఇంక వేరే వాళ్ళు ఎవరు దేవుడు కాదని నేను చెప్పట్లేదు. మనం ఎవరి మీదైనా సరే విశ్వాసం ఉంచితే, మనం విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసం పర్సంటేజ్ బట్టి మనకు అనుగ్రహం ఉంటుంది. అదేవిధంగా ఈ బాయిజ అమ్మాయి కూడా బాబా గారి మీద అటువంటి విశ్వాసం ఉంచింది. ఆవిడ చూసిన తక్షణమే సోదరుడిగా భావించింది, అయ్యా నా కుటుంబం ఇక నాది కాదు నీ చేతిలో పెడుతున్నాను. అసలు ఎంత గొప్ప మాట అండి నిజంగా. అవునండి, అసలు ఆ బాబాని చూడగానే ఆవిడకి ఆ భావం కలగటం ఏంటి. వీళ్ళన్నా వెళ్ళి ఆంజన సంగుళ్ళోకి వెళ్ళి మాలసాపతితో కూర్చున్నప్పుడు మాలసా పురాణం అదంతా చదువుతూ కాస్త భక్తి పారవశ్యం అదంతా ఉండేది. ఆ రోజుల్లో అసలు ఆడవాడు బయటకు వచ్చేవాడు కాదు. అటువంటి పరిస్థితుల్లో బాబాని చూడగానే ఎవరో అసలు ముక్కు మొహం తెలియనటువంటి వ్యక్తి మీద అటువంటి అభిమానం ఎందుకు ఏర్పడుతుంది స్త్రీకి, ఏర్పడదు కదా. అంటే బాబా చూపించినటువంటి ఆ ఔదార్యం కానివ్వండి, ఆ ప్రేమతత్వం, ఈ రోజుల్లో మనం అది ఆ ప్రేమతత్వం అనేది తరుగైపోతుంది. మనుషుల మధ్య అనుబంధాలకి విలువలు ఉండటం లేదు. ఇంతసేపటికి ఏంటంటే స్వార్థం పెరిగిపోతుంది. ప్రతి దాంట్లో కూడా ఒక అవకాశం దానికోసమే చూస్తున్నారు తప్ప అనుబంధాలకు విలువలు ఇవ్వటం లేదు. ఆధ్యాత్మిక విలువలు తగ్గిపోయాయి, కుటుంబ విలువలు తగ్గిపోయాయి, నైతిక విలువలు తగ్గిపోయాయి, దేశభక్తి విలువలు తగ్గిపోయాయి. ఇక విలువలన్నీ కూడా మనం చెప్పుకోవడానికి బాగుంటున్నాయి కానీ కుటుంబంలో ఆచరించట్లేదు. కానీ బాబా తత్వం తెలిసిన తర్వాత బాబా భక్తుల్ని మనం పరిశీలించినట్లయితే బాబా విలువలు పాటించాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ తాచాకోతి పాటిల్ని ఆవిడ పరిచయం చేసి తాచాకోటి పాటిల్ని బాబా చేతిలో పెడుతుంది. బాబా చేతిలో పెడితే ఇక తాచాకోతి పాటిల్ బాధ్యతంతా బాబా చూస్తారు. ఒకసారి అతను ఏదో సంతకు వెళ్ళాలని బయలుదేరితే మాయ నేను సంత దాకా వెళ్ళొస్తా అంటే బాబా ఏమంటే చెప్తాడు, అయ్యా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, వాళ్ళు నీకు బాగలేదురా, వెళ్ళాలంటే కావాలంటే శ్యామని తీసుకుని వెళ్ళా అంటాడు. కానీ అతను చెప్పిన మాట వినకుండా కుర్రాడు కదా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ గుర్రం ఒకచోట అది గుర్రం బండి పడిపోతుంది, అతనికి చిన్న దెబ్బలు తగిలి అప్పుడు గుర్తొస్తుంది అది మామయ్య వద్దంటే నేను బయలుదేరాని. ఇట్లా రెండు మూడు దెబ్బలు ఆ విధంగా అతను తగులుతాయి. అనేక సార్లు పక్కన ఉన్నప్పటికీ కూడా బాబా ఉన్నప్పటికీ కూడా బాబాతో ఉన్నప్పటికీ కూడా బాయిజ అమ్మాయి నమ్మినట్లుగా తాచాకోతి పాటలు నమ్మడు. విలువ అభిమానం అవన్నీ ఉంటాయి. కానీ ఈ తాచాకోతి పాటలు 1910లో తను చనిపోతుంది. చనిపోయేటప్పుడు తాచాకోతి పాటలు విషయం మాట్లాడుతూ బాబా చెప్పుది, అయ్యా ఇక మాకు నువ్వు, ఎందుకంటే అప్పటికి భర్త కూడా విడిపోతాడు. అంతకుముందు తాచాకోతి పాటలు బాబాతో పాటు ద్వారకామాయిలో చావెళ్ళు పొణుకునేవాడు. కానీ భర్త చనిపోయిన తర్వాత నువ్వు అక్కయ్య ఒక్కతే అవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళి పొణుకోమని పంపిస్తాడు. ఈ చావిడ ఉత్సవం అయిపోయిన తర్వాత తను ఇంటికి వెళ్ళి పొణుకునేటప్పుడు బాబా చెప్తాడు, అప్పుడప్పుడు మధ్యలో వచ్చి నన్ను చూస్తూ ఉండు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు కుటుంబంతో పాటుగా నన్ను కూడా కనిపెట్టుకుని ఉండు, నన్ను కూడా ధ్యానిస్తూ ఉండు, నేను నీతోనే ఉంటాను అని బాబా అతను చెప్తాడు. అతను చేసిన సాధన అదే. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అలాగేనమ్మా, మీ బాబా వారితో మీకున్నటువంటి అనుభవాన్ని గురుగారికి తెలియచేయండి. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? కామేశ్వరి. కామేశ్వరి చెప్పమ్మా. కామేశ్వరి చెప్పమ్మా. చెప్పమ్మా. నా బాబుకి 17-18 సంవత్సరాలప్పుడు బర్త్డే నేర్చుకున్నాడు కొత్తగా. ఆ రోజు ఫ్రెండ్స్ నేర్చుకొని బైక్ మీద వెళ్ళిపోయాడు. చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. చిన్న యాక్సిడెంట్ జరిగింది. కాలు రెండు చిరిగిపోయింది పాదం. కానీ ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి, అంటే చుట్టుపక్కలందరికి మేము మా ఇల్లు అందరికీ తెలుసు, కానీ తెలియని వ్యక్తి ఒక అతను వచ్చి బాబుని ఇంటి దాకా తీసుకొచ్చి వదిలి వెళ్ళారు. ఇంతవరకు అతను ఎవరు ఇప్పుడు మేము చూడలేకపోయాం, కానీ అది మాత్రం సాయి అని మాత్రం నాకు తెలుసు. నా బిడ్డ ఆ రోజు చాలా చాలా బాగా కాపాడాడు. అప్పటి నుంచి నాకు ఆయన అంటే ఎంతో అభిమానం. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. నా అబ్బాయి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్. సాయిరమ్మ మంచి అనుభవం చెప్పారు కామేశ్వరి గారు. చూసారా, ఒక ఒక భక్తురాలు అంటే సాయిని నమ్ముకుంటే, ఒకళ్ళు నమ్ముకుంటే ఆ ఇంట్లో ఒకళ్ళే నమ్ముకుంటే ఆ కుటుంబానికి మొత్తం సాయి రక్షణ లభిస్తుంది. ఇప్పుడు మనం బాయిజామాయి గురించి మాట్లాడుకుంటున్నాం, ఆవిడ బాబాకి చేసినటువంటి సేవకి ప్రతిఫలం చూడండి, మొత్తం కుటుంబం అంతా రక్షించారు కదా. ఇప్పుడు ఆ కామేశ్వరి గారు లీల చూస్తుంటే నాకు ఒక నా సొంత అనుభవం ఒకటి గుర్తొచ్చింది, చెప్తాను మీకు. చెప్పండి. నేను తరచుగా గొలగమూడి వెంకటేశ్వర దగ్గరికి వెళ్ళి వస్తుంటాను, మీకు తెలుసు కదా. గొలగమూడిలో ఒకసారి సత్సంగం చేసి వచ్చాను అనమాట. ప్రతి నెల శనివారం రోజు ఆదివారం రోజు సత్సంగం చెప్పడానికి వెళ్ళేవాడిని. అంతకుముందు మన టీవీ షూటింగ్స్ అవి లేనప్పుడు ఎవ్రీ మంత్ కంపల్సరీగా వెళ్ళేవాడిని. ఒకసారి అలా వెళ్ళొచ్చాను 2015లోను 2016లోను, నాకు ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు. వెళ్ళొచ్చిన తర్వాత మా ఆవిడ ఊరు వెళ్తానంటే ఆ రోజు డ్రైవర్ రాలేదు. డ్రైవర్ రాకపోతే నేనే బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేద్దామని చెప్పేసి తను డ్రాప్ చేశాను. డ్రాప్ చేసి ఇంటికి వస్తుంటే నేను బైక్ మీద వస్తున్నాను. ఇట్లా బైక్ మీద వస్తున్నప్పుడు ఇటు పక్కగా ఒక ఆటో వాడు వచ్చి ఈ హ్యాండిల్ని గుద్దాడు. గుద్దినప్పుడు బైక్ ఇలా పడిపోయింది. ఇలా పడిపోగానే ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా అనుకోకుండా ఎలా వచ్చారు, ఎవరో ఒక ముసలాయన వచ్చి అట్లా లేపాడు. ఎవరో ఒక ముసలాయన ఒక ఆయన వచ్చి లేపాడు. తర్వాత ఇంకొక ముసలాయన వచ్చి ఒక వాటర్ బాటిల్ తీసుకుని వచ్చారు. ఇద్దరు కలిసి నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చి ఒక పక్కన వచ్చి కూర్చోబెట్టారు. నేను మంచినీళ్ళు తాగేంతవరకు, అంటే నేను తాగే బ్రాండ్ మామూలుగా కిన్లీ వాటర్ బాటిల్ కొనుక్కుంటాం కదా మనం, ఆ బాటిలే తీసుకొచ్చారు. నువ్వు భయపడబాకు నాన్న, నీకు నేనున్నాను అని చెప్పేసి చాలా చక్కగా ప్రేమగా మాట్లాడారు. వాళ్ళిద్దరూ నా ఎదురుగా చూస్తుంటే నాకు ఒకళ్ళు వెంకటస్వామి, ఒకళ్ళు సాయిబాబా లాగా కనిపించారు. నాకు చాలా చిన్నది ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అనమాట, యాంకిల్లో ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్ అక్కడికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమో 21 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. 21 రోజులు రెస్ట్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ టైం గురు పౌర్ణమి టైం, చాలా చోట్ల నేను సత్సంగాలకు వస్తానని చెప్పి అనుకున్నాను అనమాట. బాబా ఏంటి ఇది పరిస్థితి అంటే, అప్పుడు నేను అంటే బ్యాండ్ఎయిడ్ వేస్తారు కదా, ఇంకా కదలటానికి వీల్లేదు, ఎక్కడ సత్సంగానికి వెళ్ళటానికి వీల్లేదు. అప్పుడు మనసు మీదే కూర్చొని అలాగే శ్రద్ధ అంటే ఏమిటి, సబూరి అంటే ఏమిటి అనేది ఒక ఒక ఆర్టికల్ లాగా రాసి వాయిస్ మెసేజ్ చేయటం స్టార్ట్ చేశాను. అప్పుడు 108 అష్టోత్తర నామాల మీద బుక్ రాయటం జరిగింది. అంటే బాబా వారి ప్రేరణ ఎట్లా ఉంటుందో చూడండి, అంటే మనం మనసులో కూడా ఉన్నా కూడా ఆయనే వచ్చి లేపుకొని ఆ సమయాన్ని కూడా ఆయన సేవలో గడిపేటట్టుగా చేశారు. అందుకని ఆ తండ్రిని నమ్ముకుంటే అనేక రకాలు ఇట్లా మనకి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి అనుభవం ఉంటుంది. మన పక్కనే ఉంటారు ఆయన అంతే. అలా మనకి సాయి భక్తులకి సంబంధించినటువంటి చాలామంది లీలలు వింటూ ఉంటే, ఇప్పుడు ఆ కామేశ్వరి గారు చెప్పినట్లుగా ఆ కంపారిజన్ చూస్తే నాకు జరిగిన లీల కనపడుతుంది. ఎవరో మనకు తెలియదు, అంటే మనకు ఒక ఆపద వచ్చింది అంటే మన ఆపద వచ్చిన టైంలో అక్కడ టక్కున వాళ్ళు ఉండి మనల్ని కాపాడుకుంటారు. అంటే మనం ఎక్కడున్నాం అనేది కాదు, మనతో వాళ్ళే ఉన్నారు. మనం వాళ్ళని నమ్ముకుని ఉంటే మనతో వాళ్ళు ఉంటారు. ఇది నాకొక్కడికి లేదా కామేశ్వర గారికి ఒక్కరికి రాలికే కాదు, కామేశ్వర గారికి కాదు, ఇట్లా చాలామందికి జరుగుతూ ఉంటాయి. అంటే ఆయన లీలలు అంత అద్భుతంగా ఉంటాయి. గురువుని నమ్ముకుంటే గురువు యొక్క రక్షణ మనకి కవచంలాగా మన వెంట ఉండి మనం కాపాడుతూ ఉంటుంది. ఈ విధంగా అనేక మందికి ఆ లీలలు జరుగుతూ ఉన్నాయి. ఇలా మనకి బాయిజామాయిని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈవిడికి ఒక లీల ఒకటి ఉంది. ఈవిడికి రాధాకృష్ణమాయి పరిచయం అయిన తర్వాత వీళ్ళందరూ కలిసి పండరి వెళదాం అనుకుంటారు. రాధాకృష్ణమాయి వెళ్ళి ఆ ఏర్పాట్లు అవన్నీ చూస్తుంది. ఆవిడ వేరే చోట ఉంటుంది. ఈవిడ షిరిడి నుంచి బయలుదేరు. షిరిడి నుంచి కొంతమంది ఆడవాళ్ళందరూ కూడా కలిసి బయలుదేరదాం అనుకుంటారు. సరే బాబాని అడుగుతారు. అడిగితే బాబా ఏదో ధ్యానంలో ఉంటారు, అంటే బాబా వెళ్ళమన్నారు కదా అనుకుని వీళ్ళు తయారవుతారు. వీళ్ళు వెళ్ళమన్నారు కదా తయారనుకుని వెళ్ళబోయే ముందు అక్కడ దేవాలయం ఉంటుంది కదా, మన ఖండోబా దేవాలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి
ఖండోబా అంటే గ్రామదేవతకి నమస్కారం చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నిజంగా ఇది ఒక మంచి ఆచారం. మనకు సాయిశ చరిత్రలో అనేక రకాలైనటువంటి విషయాలు మనకు కనపడతాయి. అక్కడ ఉన్నటువంటి పద్ధతులు కూడా, షిరిడీలో వాళ్ళు ఆచరించినటువంటి విధానం కూడా చూస్తే ఒక సాంప్రదాయం, మన భారతీయ సనాతన సాంప్రదాయం. బాబా వారు కూడా చాలా సమర్థించేవారు. ఈవిడ బయలుదేరాలని రెడీ, బండి అదంతా కడతారు, వీళ్ళందరూ కూడా బయలుదేరాలని గ్రామదేవత నమస్కారం. మనం ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు మనకు మన హిందూ ధర్మ ప్రేక్షకులు, సాయి దర్బార్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడికైనా బయలుదేరేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, అంటే సమయం చూసినా చూడకపోయినా, అంటే కొంతమందికి అర్జెంటుకి బయలుదేరాల్సి వస్తుంది, బయలుదేరతారు. అలా బయలుదేరేటప్పుడు గ్రామదేవతకన్నా నమస్కారం చేసుకోవాలి, లేదంటే ఏదైనా ఒక అమ్మవారికన్నా నమస్కారం చేసుకోవాలి, లేదంటే హనుమంతుడైనా సరే. అందుకనే మనకు రోడ్డు పక్కన చూడండి, చాలా హనుమంతుడు విగ్రహాలు పెద్ద పెద్దవి పెట్టి ఉంటాయి, లేకపోతే అమ్మవారి దగ్గర పూజ చేయిస్తూ ఉంటారు. అట్లా మనం అక్కడికి వెళ్ళి చక్కగా కర్పూరం తీసేసి, లేదా ఒక కొబ్బరికాయ కొట్టి, లేదా ఒక నిమ్మకాయలు పెట్టుకొని అట్లా పెడితే ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఆ సిద్ధాంతాన్ని వీళ్ళు పాటిస్తూ ఉండేవాడు. అయితే మనకి ఒక గురువు ఉంటే ఏం చేస్తాడంటే, మంచి చెడ్డ కూడా ఆలోచిస్తాడు. అంటే మనం ఏదనుకన్నా బయలుదేరాలి అంటే గురువుని సంప్రదించినట్లయితే, రేపు వెళ్తున్నామయ్యా మనం, ఇట్లా ఊరు వెళ్తున్నామని గురువుని అడిగితే ఏం చేస్తాడంటే వారం చూస్తారు. ఆ వారసోల అంటే మనం వెళ్ళేటువంటి ఆ రోజు తూర్పు దిక్కు వెళ్ళొచ్చా, తూర్పు దిక్కు వెళ్ళకూడదా, పడమర దిక్కు వెళ్ళొచ్చా, పడమర దిక్కు వెళ్ళకూడదా, ఉత్తరం వెళ్ళొచ్చా, దక్షిణం వెళ్ళొచ్చా, ఇవి కూడా చూస్తారు. అంటే మన పేరు పరం ప్రకారం చూసి మనకి ఏ ప్రమాదం లేదు, మంచి సమయం చూసి బయలుదేరమని చెప్తారు. ఇలా బాబా ఏం చేశారంటే, బాయిదాం ఆయన వెళ్ళొద్దన్నారు. ఇప్పుడు అక్కడేమో రాధాకృష్ణ మా ఎదురు చూస్తోంది, బాబా గారు ఏమో వెళ్ళొద్దన్నారు. వెళ్ళొద్దంటే ఇక ఎట్లా అంటే, బాబా ఇక బండి ఎక్కబోయే సమయంలో బాయిజమ్మాయికి పిలుపు వస్తుంది. ఈయన అక్కడ ఉంటాడు ద్వారకామాయిలు, అమ్మాయి వాళ్ళు వెళ్ళొద్దు బాగలేదు, నువ్వు రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళని చెప్తా. ఇక వెంటనే ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని బాబా చెప్పినట్లుగా ఆవిడ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే బాబా భక్తులు ఆ రోజుల్లో బాబా మాటని అది ఒక శిరోధార్యంగా భావించారు. ఒక్క మాట కూడా జవదాటకుండా బాబాను అనుసరించారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా బాబా యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు. గురుగారు, బాబావారి భక్తుల్లో ఆత్మీయ భక్తురాలైనటువంటి బాయిజామాయి గారు, అసలు బాబావారికి వీరికి ఆత్మీయ అనుబంధం అనేది ఎలా ఏర్పడింది? బాయిజామాయి గారికి బాబావారు చూపించినటువంటి అనుగ్రహం కావచ్చు, వారి పట్ల బాబావారు చూపించినటువంటి లీలల గురించి కావచ్చు, చాలా చక్కగా వివరించారండి. మీకు ధన్యవాదములు గురుగారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇదండి వాళ్ళ సాయి దర్బార్ కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.